ఓవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు భారత్ను ఇరుకున పెట్టేందుకు చైనా చేస్తున్న మరో కుట్ర బయటపడింది మయన్మార్లో ఉగ్రవాదులకు అధునాతన ఆయుధాలు నిధులు అందజేస్తూ భారత్ను బలహీనపరిచేందుకు చైనా కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలియదు పాక్ తరహాలో మయన్మార్ సరిహద్దుల గుండా ఉగ్రవాదులను పంపే కుట్ర కూడా బయటపడింది మయన్మార్ స్వయంగా ఈ విషయాలను ధృవీకరించింది అదును చూసుకుని పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా మరో కుట్రకు ఒడిగట్టింది తమ దేశంలోని పలు ఉగ్ర సంస్థలకు అధునాతన ఆయుధాలు అందేలా చైనా సహకరిస్తోందని మయన్మార్ వెల్లడించింది తమ దేశంలో క్రియాశీలంగా ఉన్న కొన్ని ఉగ్ర సంస్థలకు కొన్ని బలమైన శక్తులు సహకరిస్తున్నాయని మయన్మార్ సీనియర్ జనరల్ మిన్నాంగ్ హాయింగ్ పరీక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాద సంస్థలను అణచివేయడానికి మయన్మార్ కు అంతర్జాతీయ సహకారం అవసరమని ఇటీవల రష్యా టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు అరాకన్ ఆర్మీ అరాకన్ ఆర్మీ వంటి ఉగ్ర సంస్థల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మయన్మార్ పశ్చిమ ప్రాంతంలో భారీ ఎత్తున చైనా తయారీ ఆయుధాలు బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో మయన్మార్ సైన్యంపై జరిగిన దాడిలో చైనాలో తయారైన ఆయుధాలనే ఉగ్రవాదులు ఉపయోగించినట్లు మయన్మార్ సైన్యం తెలిపింది గతేడాది నవంబర్లో నిషేధిత తాంగ్ నేషన్ లిబరేషన్ ఆర్మీ నుంచి భారీ ఎత్తున చైనాలో తయారైన ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది అరాకన్ ఆర్మీకి చైనా నుంచి భారీ ఎత్తున నిధులు సైతం సమకూరుతున్నట్లు వెల్లడించింది పాక్ సరిహద్దుల్లో చొరబాట్ల తరహాలోనే మయన్మార్ సరిహద్దుల్లోనూ ఉద్రిక్తత నెలకొల్పి భారీ భారత్ బలహీనపరచాలని డ్రాగన్ కుట్ర పన్నినట్లుగానూ తేలింది